రైట్ సైబరాబాద్ సిపి సజ్జనార్ లైవ్ లో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం పెట్టడం జరిగింది ఈనేను కూడా అక్కడ పట్టుకొని ఈనేను కూడా కాలు చేయి కట్టేసి అక్కడ బెదిరించి వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ ముగ్గురుని కూడా ఆనంద్ పవన్ ఈనేను ఇంకొట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ గౌడ్ అనేవాడికి ఆన వాళ్ళ ముగ్గురుని కూడా కట్టేసి అక్కడ పడేసడం జరిగింది అక్కడ పోయే ముందు వాళ్ళంతా దాదాపు 24 లక్ష రూపాయ ప్రాపర్టీని తీసుకెళ్లడం జరిగింది ఇది వచ్చిన మన ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ రావడం జరిగింది ఒక 3 డేస్ బ్యాక్ సో ఇమిడియట్లీ మన ఆఫీసర్స్ ఎందుకంటే అంతకుముందు ఆర్సిపురంలో ఆఫెన్స్ కావడం జరిగింది శంకర్పల్లిలో ఆఫెన్స్ కావడంతో మన అందరు కూడా ఆల్రెడీ మనము టీమ్స్ వర్కౌట్ చేయడం జరిగింది మన డీసీపీ శంషాబాద్ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో ప్లస్ అదేవిధంగా మన డీసీపీ ట్రాఫిక్ విజయ్ కుమార్ అప్పుడు ఇన్ఛార్జ్ డీసీపీ క్రైమ్స్ డీసీపీ బాలానగర్ పద్మాజారెడ్డి ప్లస్ మన అడిషనల్ డీసీపీ ఎస్ఓటీ సందీప్ అడిషనల్ డీసీపీ క్రైమ్స్ ఇందిర ఏసీపీ శ్యాంబాబు వీళ్ళందరూ కూడా కలిసి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ క్రైమ్ ఎస్ఓటీ ఎస్టీఎఫ్ అందరూ కూడా కలిసి టీమ్గా ఫామ్ చేసి అక్కడక్కడ వెహికల్ చెకింగ్ చేయడము ఎక్కడెక్కడ నుంచి ఎవరు వస్తున్నారు కొత్త గ్యాంగ్స్ వచ్చిందని చెప్పి చాలా వర్కౌట్ చేయడం జరిగింది ఆ వర్కౌట్ ఫలితం వల్లనే ఈరోజు ఓన్లీ 1 వీక్లోనే వీళ్ళు వచ్చి ఇంకా చాలా ఆఫెన్స్ చేయాలనుకున్నారు ఎందుకంటే చాలా కన్స్ట్రక్షన్స్ నడుస్తుంది హైదరాబాద్లో ఇంకా చాలా ఆఫెన్సెస్ చేయాలని చెప్పి వాళ్ళ ఆలోచన ఉన్న సమయంలో వీళ్ళందరూ కూడా ఈరోజు మన ఎస్ఐ గజేందరు మన అంటే మన ఇన్స్పెక్టర్ వెంకటేశం దుండిగల్లు ఇన్స్పెక్టర్ మేడిసెల్ ప్రవీణ్ రెడ్డి నేతృత్వంలో మన ఎస్ఐ గజేందరు మన కానిస్టేబుల్స్ వెంకటేశ్వర్లు సతీషు అభిషేకు రాజేశ్వరి ఉమెన్ కానిస్టేబుల్ మన ఏఆర్పిసి సతీషు బల్దేవ్ మేడిసెల్ చాలా బాగా పనిచేయడం జరిగింది వాళ్ళు వచ్చిన సమాచారం ప్రకారం ఈ అంతా వాళ్ళు ఆ వెహికల్ని కూడా బాగా స్పీడ్గా వెళ్ళి ఆపకుండా వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాటజికల్కి వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్లో వీళ్ళందరూ కూడా పట్టుబడి ఉన్నారు వాళ్ళందరూ కూడా లాస్ట్ 1 వీక్లో దాదాపు 5 ఆఫెన్సెస్ చేశారు అంతకుముందు లాస్ట్ ఇయర్ 2 ఆఫెన్స్ చేయడం జరిగింది సో ఈ ఒక్క మొత్తం డిటెక్షన్లో మన డీసీపీస్ ముగ్గురు కూడా మన ప్రకాష్ రెడ్డి విజయ్ కుమారు పద్మజ చాలా కీలక పాత్ర పోషించారు అదేవిధంగా మన అడిషనల్ డీసీపీ ఎస్ఓటీ సందీపు ఇందిర ఏసీపీ శ్యాంబాబు మన ఏసీపీ పేట్ బషీర్వాద్ రామ్లింగరాజు చాలా రాత్రి పగలు అనకుండా ఎందుకంటే కంటిన్యూస్ ఆఫెన్స్ కావడంతో వెపన్ యూజ్ చేయడంతో చాలా చోట్ల కూడా చాలా ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రావడం జరిగింది మన మెడిసిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి దుండిగల్ ఇన్స్పెక్టర్ వెంకటేశం ప్లస్ మన ఇన్స్పెక్టర్ రమణారెడ్డి మన ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి ఎస్ఓటీస్ వాళ్ళందరూ కూడా మన క్రైమ్ ఆఫీసర్స్ అందరూ కూడా బాగా చేశారు వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను ఈ అఫెండర్స్ డీటెయిల్స్కి వస్తే ఈ ప్రదీప్ కుమార్ కుష్వా అనేవాడు నేటివ్ ఆఫ్ ధౌల్పూర్ డిస్టిక్ట్ రాజస్థాన్ వీళ్ళందరూ కూడా ఎలక్ట్రీషియన్సే వాళ్ళు ఒకటే ఆక్యుపేషన్ ఉంది కుల్దీప్ అనేవాడు మెయిన్ పర్సన్ సెకండ్ మెయిన్ పర్సన్ ఈజ్ కుల్దీప్ అనేవాడు ఈయన కూడా నేటివ్ ఆఫ్ ధౌల్పూర్ డిస్టిక్ట్ రాజస్థాన్ మాధవ్ సింగ్ ఈయనే రాజస్థాన్ నేటివ్ ఈయన కూడా ధౌల్పూర్ డిస్టిక్ ఈయనే ఒక రాజస్థాన్ నుంచి ఆ వెపన్ పర్చేస్ చేయడం జరిగింది ఇంకోటి అఫెండరు ధర్మేందర్ సింగ్ A4 ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ ధౌల్పూర్ డిస్టిక్ రాజస్థాను నియాల్ సింగ్ ఎవరిది ఈ వెహికల్ ఉంది బొలెరో వెహికల్ ఓనర్ ఉన్నారు ఆయన నియాల్ సింగ్ ఈయన నేటివ్ ఆఫ్ ఆగ్రా ఈయన శైలేంద్ర సింగ్ అని చెప్పి A6 ఈజ్ ఆల్సో నేటివ్ ఆఫ్ ఆగ్రా యూపీ సంజయ్ అన్నవాడు కూడా ధౌల్పూర్ నేటివ్ A7 ధర్మేంద్ర కుమార్ ఈజ్ నేటివ్ ఆఫ్ ఆగ్రా సత్యభాన్ సింగ్ అని చెప్పి ఈయన కూడా నేటివ్ ఆఫ్ ఆగ్రా వీళ్ళంతా ఆగ్రా అండ్ ధౌల్పూర్ డిస్టిక్ చెందిన వాళ్ళు ఈ మొత్తం అఫెండర్స్ ఇంకా రిసీవర్స్కి వస్తే మనీష్ కుమార్ అని చెప్పి ఈయన దీపక్ ఎలక్ట్రికల్ షాప్ కొండాపూర్లో ఉంది ఈయనంతా ఈ దొంగతనం మెటీరియల్ తీసుకెళ్లేవాడు ఈయనే ప్రదీప్ కుమారు ఈయనే ప్రదీప్ కుష్వా రోజు